తిరుపతి జిల్లా పెళ్ళకూరు మండలం దిగువ చావలి వద్ద అమానుషం చోటు చేసుకుంది. జాతీయ రహదారికి పక్కనే ఉన్న పంట పొలాల్లో గుర్తు తెలియని శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. శిశువు మృతదేహం కింది భాగం వరకు జంతువులు పీక్కుతుండడం వల్ల మగ ఆడబిడ్డను గుర్తించలేని విధంగా మారిపోయింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని శిశువు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు పెళ్ళకూరు ఎస్ఐ శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. ఈ రోజు పెళ్ళకూరు మండలం దిగువచావలి గ్రామ విఆర్ఓ అయినటువంటి బోధన రమేష్ గారి ద్వారా మాకు రాబడి సమాచారం మేరకు ఈ హైవే పక్కన కొత్తగా బ్రిడ్జ్ కడతా ఉన్నారు. ఆ బ్రిడ్జ్ పక్కన నెలవెల సిద్ధులైన గ్రామ ఖాళీ పొలాల్లో ఒక అనైడెంటిఫైడ్ మేల్ ఒక అనైడెంటిఫైడ్ బాడీ పడిపోయింది, డెలివరీ బాడీ బేబీ పడిపోయింది అని చెప్పి మాకు సమాచారం కావచ్చు. ఇక్కడికి సీన్కి రావడం జరిగింది. ఇది చూస్తే ఇది డాక్టర్స్ దీని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు చేయబడుతుంది, ఏదైనా ఉంటే తర్వాత తెలియదు.